ఈ పాండమిక్ సమయంలో కరోనా వస్తుందా రాదా, అది సృష్టింపబడుతుందా లేదా, మనకి పక్కవాడికి వచ్చింది, వాడు సృష్టించుకున్నాడు, కానీ నేను సృష్టించుకుంటాను లేదా అని నా యొక్క దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. నాకు కూడా వస్తుందేమో అని నువ్వు అనుకుంటే అదే వస్తుంది, ఎందుకంటే నీ దృష్టి అలా ఉంది. కరెక్ట్ సార్. నాకెందుకు వస్తుంది అనుకున్నావు అనుకుంటే నీకు రాదు. కరెక్ట్ సార్. పక్కవాడికి వస్తుంది కానీ నీకు రాదు. అవును. నువ్వు పక్కవాడికి వచ్చింది, వాడికి నేను సేవలు చేసావు, వాడు కాళ్ళు పిసుకు, వాడికి నీళ్ళు ఇచ్చి, వాడు అన్నం పెట్టే, వాడి పక్కనే పడుకున్నావు. కానీ నీ దృష్టి ఏంటి, నాకేమి రాదని చెప్పేసి, అప్పుడు నీకేమి రాదు. అది దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. కరెక్ట్ సార్. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క ప్రిన్సిపల్. ఎస్ సార్. ఇదే ఆధ్యాత్మికత యొక్క ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ సిద్ధాంతం. ఎస్ సార్. ఇదే జీవిత సిద్ధాంతం. ఓకే. నా జీవితంలో నేనేమనుకున్నాను, నేను ప్రపంచానికంతా ధ్యానం చెప్తాను అప్పుడు, ఒకప్పుడు. ఇప్పుడు ప్రపంచం అంతా ధ్యానం చెప్తున్నాను. ఎస్ సార్. ఇప్పుడు ఈ పెద్ద పిరమిడ్ వ్యాలీ వచ్చింది, ఈ సృష్టి ఎలా జరిగింది, ఎన్నో వ్యాలీస్ వచ్చాయి ఆంధ్ర రాష్ట్రాన్ని నిండా, భారతదేశం నిండా ఎన్నో పిరమిడ్ నిర్మాణం జరిగింది. అది సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, మన దృష్టి నుంచి వచ్చింది. మన దృష్టి పెట్టకపోతే అవన్నీ వచ్చావా, రాదు. ఈ శరీరం మనకి ఎలా వచ్చింది, మనం పైలోకాలో ఉన్నప్పుడు నేను కింది లోకానికి వెళ్ళాలి, భూలోకానికి వెళ్ళాలి, నాకు శరీరం కావాలి అనుకున్నప్పుడు వచ్చింది. నీకు శరీరం కావాలన్నప్పుడు నీ మీ తల్లి మీ తండ్రి వాళ్ళిద్దరూ సంభోగం చేశారు, అక్కడి నుంచి ఒక పిండం వచ్చింది, ఆ పిండంలో నువ్వు దూరావు. నేను దూరాను. ఎస్. నీకు పిండం కావాలి కదా దూరడానికి. అవును. అది నీ ఆలోచన ద్వారా వచ్చింది. ఆలోచన. కరెక్ట్ సార్. నాకు పలానా తల్లిదండ్రి కావాలి, వాళ్ళిద్దరే నాకు తల్లిదండ్రి కావాలి, నేను అక్కడే జన్మ తీసుకోవాలి, పక్కింట్లో కాదు ఈ ఇంట్లో జన్మ తీసుకోవాలి అని మీరు మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో, నేను మా అమ్మ నాన్న ఇంట్లో నేను జన్మ తీసుకున్నాను, మీరు మా ఇంట్లో ఎందుకు జన్మ కాలేదు, నేను మీ ఇంట్లో ఎందుకు జన్మించలేదు. జన్మించవచ్చు, కానీ మన దృష్టి ఇక్కడ ఉంది, అక్కడ చూశాడు, మన దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అన్నది గొప్ప సిద్ధాంతము. భౌతిక శాస్త్ర సిద్ధాంతము, ఆధ్యాత్మిక శాస్త్ర సిద్ధాంతం రెండు ఒకటే కలిసిపోయాయి. క్వాంటమ్ ఫిజిక్స్లో రెండు కలిసిపోయాయి. కరెక్ట్ సార్. భౌతిక శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రం రెండు కలిసిపోయాయి ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో. అవును సార్. కనుక ఇప్పుడు అందరికీ చాలా తేలిక, అందుకే ఇలాంటి పుస్తకాలు అన్నీ వస్తున్నాయి. అవునండి. మైండ్ టు మ్యాటర్, ప్రతిదీ మైండే. మైండ్ అంటే ఆత్మ. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మని మైండ్ అంటాం. అవును. మనసు అంటాం. ఎస్. శరీరంలో బయట వస్తే మనసుని అదే ఆత్మ అంటాం. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మని మనస్సు అంటాము, మనస్సు శరీరం బయటకు వచ్చి దాన్ని ఆత్మ అంటాం. బాగుంది సార్. నీ పేరు చంద్రశేఖర్ కదా, అయ్యా చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు అయ్యా అంటాం. అంటే ఎవరు వెళ్ళిపోయారు, చంద్రశేఖర్ అన్నప్పుడు ఆ మనస్సు ఉంది, ఆ మనసు వెళ్ళిపోయింది. అవును. మనమేమో ఆత్మ వెళ్ళిపోయింది అంటాం, మనసు వెళ్ళిపోయింది అన్నాం. అవును. వెళ్ళిపోయిందని ఆత్మ అంటాం, ఉన్నదాన్ని మనస్సు అంటాం. అవును. ఉన్నది అదే వస్తువు, పోయేది అదే వస్తువు, కానీ పోయిన వస్తువుని ఆత్మ అంటాము, ఉన్న వస్తువుని మనస్సు అంటాం, మైండ్ అంటాం. ఇప్పుడు బాడీని ఏది నడిపిస్తుంది, చేయి పైకి పెట్టండి, చేయి కిందకి దించండి, ఎవరు దించారు, ఏంటి దించింది, ఏంటి పైకి పెట్టింది, మీ మైండే. అవును. మనసు ద్వారా సిగ్నల్ వెళ్ళింది. మనసు అంటే ఆత్మే. మళ్ళీ మనసు అంటే ఆత్మ. కరెక్ట్ సార్. మనసు ఆత్మ రెండు ఒకటే వస్తువు. చనిపోయేటప్పుడు ఆత్మ అంటాము, బతుకున్నప్పుడు మనసు అంటాం, అంతే. కరెక్ట్ సార్. పదం తేడా. మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ లాగా, మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ అంటాము, గత ఎలక్షన్స్లో మినిస్టర్ అయినప్పుడు ఎక్స్ మినిస్టర్ అంటాం. ఆత్మ అనేది ఎక్స్ మనస్సు, మనస్సు అనేది కరెంట్ ఆత్మ. కరెంట్ ఆత్మ. ఓకే. సో ఇక్కడ మనసులో ఏది సృష్టి జరుగుతుంది, ఏ ఆలోచన వస్తుందో అదే జరుగుతుంది వాడికి. నాకు కూడా కరోనా వస్తుందేమో. మొన్న నిన్ననే విన్నాను నేను, మన పిరమిడ్ మాస్టర్ కుల్విందర్ సింగ్ అని ఢిల్లీలో ఉన్నాడు, ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య అన్ని సపర్యలు చేశాడు పక్కనే కూర్చొని. సపర్యలు చేయాలి కదా, చేయాలి. ఆవిడ కరోనా వచ్చింది, వచ్చి ఆవిడ పోయింది. ఎందుకు, ఆవిడ మెడిటేటర్ కాదు, ఇతను మెడిటేటర్. ఇతను ఈ కుల్విందర్ సింగ్ మన పిరమిడ్ మాస్టర్ ఢిల్లీ సపర్యలు చేశాడు, అక్కడ ఉన్న కరోనా పేషెంట్స్ అందరికీ ధ్యానం నేర్పించాడు. చాలామంది అక్కడ ధ్యానం నేర్చుకున్నారు కూడా కరోనా పేషెంట్స్. ఈవిడే కరోనా వచ్చిందని చెప్పి భయంతో పోయింది ఈవిడే. ఇతను హాయిగా ఉన్నాడు, ఇతనికి కరోనా రాలేదు, అక్కడే సేవలు చేశాడని. ఇతను ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాడు, తన వాస్తవానికి తానే సృష్టికర్తని తెలుసుకున్నవాడు, యద్భావం తద్భావతని తెలుసుకుని ఉన్నవాడు కులివేందర్ సింగ్. అతనికి ఏమీ రాలేదు, నిన్ననే చెప్పాడు నాకు, నిన్న పొద్దున్న
జూమ్లో ఇది అలా జరిగిందని చెప్పేసి అంతా ధ్యాన మహిమ అని చెప్పాడు. ధ్యానంతో మన శక్తి మన ఏంటో మనకు తెలుస్తుంది. ధ్యానం చేయని వాళ్ళకి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక ఫ్రూట్ ఇస్తాను, నువ్వు వాయించగలవా? నేర్చుకుంటే వాయించలేదు సార్. ఫ్రూట్ ఇస్తాను అంతే, వాయించగలవా? లేదు. వాయించలేవు? లేదు. ఎప్పుడు వాయించగలవు? దాన్ని సాధన చేసినప్పుడు వాయించగలవు. అంటే ఫ్లూట్ ఉంటే లాభం లేదు, దాన్ని ఉపయోగించుకునే నేర్చుకో విధానం తెలిసి ఉండాలి. మనసు ఉంటే లాభం లేదు, మనసును ఉపయోగించుకునే విద్య తెలియజేయాలి. ఆ మనసును ఉపయోగించుకునే విద్య పేరే ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్రము. నీ మనసును నువ్వు ఉపయోగించుకోవాలి. వాయిస్ ఉంది, నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా పడతావా? ఎందుకు పడవయ్యా? ప్రాక్టీస్ లేదు, సాధన లేదు. ఆయన ఏం చేశాడు? జీవితకాలం సాధన చేశారు. మరి అందుకే అంత బాగా పాడాడు. మనం చేసామా? చేయకపోతే ఏమవుతుంది? ఏమి కాదు. కనుక అదే గొంతు, అందరికీ అదే గొంతు ఉంది. అదే గొంతు, అవును సార్. గొంతుకు ఏమైనా తేడా ఉందా? లేదు. గొంతు తేడా లేదు, కానీ మనం ఉపయోగించుకునే విధానంలో తేడా ఉంది. బ్రూస్లీ ఉన్నాడు, ఒక దెబ్బతో అందరినీ కొట్టేస్తాడు. నువ్వు కొట్టగలవా? నీకు అవే చేతులు ఉన్నాయి, కానీ నీ చేతుల్లో బలం ఉందా? లేదు. ఎందుకు లేదు? మన ఆలోచన అటువైపు పెట్టట్లేదు, ప్రాక్టీస్ లేదు. నీ ఆలోచన అటువైపు లేదు, లేదు ప్రాక్టీస్ లేదు. కనుక ఆలోచన అదే విధంగా ఉంటే నువ్వు కూడా అదే ప్రాక్టీస్, నువ్వు కూడా బ్రూస్లీ అయి ఉండేవాడివి. మిరాకిల్, ఆయన మిరాకిల్ చేస్తారంటాము, మనం కూడా చేయొచ్చు. ఎస్ సార్.